Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చెన్న ప్రతీకార శపథం నెరవేరుతుందా? ఏపీలో పూర్తిగా అధికార వైసీపీ ఆధిపత్యం నడుస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం దెబ్బకు టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయనే చెప్పొచ్చు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అటు జగన్కు ఓ రేంజ్లో చుక్కలు చూపించారు. ప్రతిసారి జగన్ని అవమానిస్తూనే వచ్చారు. దీంతో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం బాగా రివెంజ్ తీర్చుకున్నట్లే కనిపిస్తోంది. వరుస పెట్టి టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ రెండేళ్ల కాలంలో చాలామంది టీడీపీ నాయకులు కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. అలాగే పలువురు నాయకులు జైలుకు వెళ్లారు. టీడీపీలో కీలకంగా ఉన్న అచ్చెన్నాయుడు సైతం ఈఎస్ఐ స్కామ్లో జైలుకెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక అచ్చెన్న బయటకు వచ్చిన దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అచ్చెన్న మండిపడుతున్నారు. అలాగే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది తామే అని అప్పుడు వైసీపీ నేతలకు చుక్కలు కనపడతాయనే రేంజ్లో మాట్లాడుతున్నారు. అలాగే ఒకనొక సందర్భంలో తాను చంద్రబాబును ఒప్పించి హోంమంత్రి పదవి తీసుకుంటానని చెబుతున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్న నిత్యం ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా కూడా జగన్పై మండిపడ్డారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జగన్ రాక్షసానందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అక్రమ అరెస్టులకు అడ్డాగా మార్చారని, రెండేళ్లలో జగన్ చేసింది శూన్యమని, ఇంకా రాజారెడ్డి రాజ్యాంగానికి వ్యాలిడిటీ 3 ఏళ్ళు మాత్రమే ఉందని, నెక్స్ట్ టీడీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు జగన్ వైసీపీ నేతలు పశ్చాత్తాపడక తప్పదని అన్నారు. అయితే అచ్చెన్న మాటలు చూస్తూ ఉంటే నెక్స్ట్ అధికారంలోకి వస్తే రివెంజ్ తీర్చుకునేలాగానే ఉన్నాయి. కానీ నెక్స్ట్ టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా అంటే ప్రస్తుతం పరిస్థితులు చూస్తూ ఉంటే టీడీపీకి అనుకూలంగా ఏది లేదు. మరి చూడాలి, నెక్స్ట్ టీడీపీ అధికారంలోకి రావడం అచ్చెన్న రివెంజ్ తీర్చుకోవడం జరుగుతాయో లేదో.